దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి వెల్కమ్ టు డ్రీమ్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి ముఖ్యంగా యావత్ దేశమే కాదు ప్రపంచం తలదించుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన అటు దేశ ప్రజలనే కాదు ప్రపంచాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది సో ఇలాంటి తరంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి కూడా ఇప్పటికే అటు అధికార పార్టీ నేతలు కానీ విపక్ష పార్టీ నేతలు కానీ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక మణిపూర్లో సంఘటనలను ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడ పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రతిపక్ష కూటమి ఇండియా ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించి ఇరవై ఒక్క మంది సభ్యులు మణిపూర్లో పర్యటించారు అక్కడ క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది మణిపూర్లో మణిపూర్లో వాస్తవంగా ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ వారంతా కూడా ఆ బృందం ఇరవై ఒక మంది సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలను అయితే కులంకషంగా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఇక నిజంగా చెప్పాలంటే ఆ ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో నగ్నంగా ఊరేగించి చిత్రహింసలకు గురైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలి వారికే కాదు ఎవరైతే బాధింపబడుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి వారందరికీ ఒక భరోసా కల్పించాలి ఒక ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల పైన ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఇండియా కూటమి సభ్యులు తాజాగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు ద్రౌపది ముర్ముని కలిసి ఒక కీలకమైన డిమాండ్ను కూడా ఆమె ముందు ఉంచారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వారిద్దరికీ కూడా రాజ్యసభ సీటు ఇచ్చి ఖచ్చితంగా మహిళల్లో ఒక ధైర్యం కల్పించాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో వారు వారికి రాజ్యసభ సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వీరంతా కూడా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమి సభ్యులు అంటే ముఖ్యంగా మణిపూర్లో పర్యటించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విజ్ఞప్తి చేశారు ఇక ఇలా చేయటం వల్ల బాధింపబడిన మహిళలు ఎవరైతే ఉంటారో వారిలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పించినట్లు అవుతుందని చెప్పి కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చెప్పారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి ఘటనలు నిజంగా దేశంలో శాంతి భద్రతలు అలాగే మహిళల పట్ల ఎటువంటి భావనలు ఉన్నాయి అనేవి సమాజంలో ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది సో కాబట్టి మహిళలపైన దాడులు కానీ ఎట్లాంటి అగాయిత్యాలు జరగకుండా ప్రభుత్వాలు అయితే కఠిన చట్టాలు తీసుకురావడంతో పాటు వాళ్ళకి ఒక ధైర్యం భరోసా కల్పించే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక ముఖ్యంగా మణిపూర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే అవిశ్వాస తీర్మానం చేపట్టారు అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పి ఇప్పటికే పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఒక ఇదైతే పాస్ చేశారంటే సో ప్రతిపక్ష కూటమి ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే దీనిపైన తక్షణమే చర్చ చేపట్టాలని చెప్పి కూడా ప్రతిపక్ష కూటమి సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు బట్ ఎనిమిదవ తారీఖు నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే అటు బిఏ బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తేల్చి చెప్పింది సో ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంట్లో ఈ మణిపూర్ సంఘటనకు సంబంధించి ఈ ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పాలి దానికి సంబంధించిన పరిష్కారం చూపాలి అని చెప్పి కూడా ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బాధింపబడిన మహిళలు ఎవరైతే ఉన్నారో మణిపూర్ ఘటనలో యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా దిగ్భాంతికి గురయ్యేలా బాధింపబడ్డారు ఆ మహిళలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి వారికి రాజ్యసభ సీట్లు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అయితే ఒక రెఫరాండో అంటే ద్రౌపది ముర్ముకి అయితే వాళ్ళంతా కలిసి ఒక విజ్ఞప్తి అయితే చూసే చేశారు మరి ద్రౌపది ముర్ముని కలిసిన వారిలో ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవారు అలాగే టీఎంసీ నేతలు అలాగే ఇతర విపక్ష కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఉన్నారు మరి చూద్దాం నిజంగా అసలు బీజేపీ అంటే కేంద్రంలో సర్కారు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ ఆ బాధితులకి ఏ విధంగా న్యాయం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది